మాజీ మంత్రి లోక్సభ మాజీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు ఆయన హత్య మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ ఇప్పటికే రంగంలోకి దిగింది ఈ హత్యకు సుపారీ పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో వాటి సంగతి చూసేందుకు నేడు రేపో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగుతోందనే ప్రచారమైతే హోరెత్తిపోతోంది మరోవైపు వైఎస్ వివేక హత్యతో ఆమె కుమార్తె వైఎస్ సునీత కుటుంబం తీవ్ర కలత చెందుతున్నట్లు తెలుస్తోంది వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఇప్పటికే ఆమె తీవ్ర దుఃఖంలో ఉన్నారు సొంత పెద్దనాన్న వైఎస్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు మాత్రం న్యాయం జరగలేదనే ఓ విధమైన ఆందోళనతో పాటు ఆమెను పలు సందేహాలు వెంటాడుతున్నట్లు సునీత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు ఆ క్రమంలోనే సునీతతో పాటు ఆమె తల్లి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ఏపీ హైకోర్టు మెట్లు ఎక్కారని వారు చెబుతున్నారు అయితే వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిలకు సీఎం వైఎస్ జగన్ అండ్ కో అండా దండా ఉన్నాయని కడప జిల్లాలో టాక్ అయితే వైరల్ అవుతోంది అలాగే వైఎస్ ఫ్యామిలీలోని మిగతా వారంతా సునీతతో ఉన్నట్లు తెలుస్తోంది అయితే తన తండ్రి హత్య కేసులో వైఎస్ సునీతకు న్యాయం జరుగుతోందా అంటే ఆ పరిస్థితి మాత్రం కనపడడం లేదనే ఓ అయితే పులివెందుల సాక్షిగా నడుస్తోంది అంతేకాదు వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారి సీబీఐ ఎదుట వైఎస్ వివేకా హత్య జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించారు దీంతో ఈ హత్యలో సూత్రదారులు పాత్రదారులు సైతం కొత్త స్కెచ్ వేసి దర్యాప్తు సంస్థపైనే కాకుండా సీబీఐ అధికారులతో పాటు వైఎస్ వివేక కుమార్తె ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై కూడా ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైఎస్ సునీత తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా ఆందోళన చెందినట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు అసలు తన తండ్రి హత్య ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఆయన హత్య వెనుక ఉన్న కారణాలేమిటి తన తండ్రి హత్య వల్ల ఎవరికి లాభం ఈ హత్యకు సూత్రదారులు పాత్రదారులు ఎవరు ఇత్యాది అంశాలు ప్రపంచానికి తెలియాలని ఓ విధమైన పట్టుదలతో వైఎస్ సునీత ఉన్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని తన సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో చెప్పినా తమ బంధువులు వైవై సుబ్బారెడ్డి సజ్జలతో మాట్లాడినా చివరకు నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసినా తనకు న్యాయం జరుగుతోందన్న చిన్న ఆశ కూడా ఆమెలో లేకుండా పోయిందని సునీత ఫ్యామిలీలోని వారి అంటున్నారు ఆ తర్వాత అసలు విషయం అర్థమై సునీత స్వయంగా రంగంలోకి దిగడంతో ఆమె తల్లి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా సునీతతో నడిచారని తెలుస్తోంది ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే మరోవైపు కడప లోక్సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతానంటూ వైఎస్ వివేక తన అన్న కుమారుడు వైఎస్ జగన్ పార్టీలోని కీలక నేతలను సంప్రదించడం అందుకు వారు నో చెప్పారని తెలుస్తోంది ఆ క్రమంలో సైకిల్ పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవాలని వైఎస్ వివేకా భావించడం ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారనే టాక్ అయితే కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది వివేకా తనయ వైఎస్ సునీత కూడా టీడీపీలోకి వెళ్తుందంటూ ఇటీవల ఓ వర్గం మీడియా అయితే గట్టిగానే ప్రచారం చేసింది అయితే ఇప్పటికే సునీతపై ఓ విధమైన తాలూకా ఆరోపణలు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఆమె మరో పార్టీలోకి వెళ్తే సునీత జీవితంపై బలమైన దెబ్బపడే అవకాశముందని ఆ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది అయినా సునీతకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలు లేనేలేవని ఆమె ఫ్యామిలీలోని సభ్యులే చెబుతున్నారు ఓవేళ తన తండ్రి వివేకా హత్య కేసులో దోషులు ఎవరనేది తేలితే ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదని వారి అంటున్నారు ఏది ఏమైనా వివేక హత్య కేసులో దోషులు ఎవరనేది తెలిస్తే వైఎస్ సునీత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయనే చర్చ కూడా కడప జిల్లాలో జోరుగానే నడుస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి